ఈ డీజిల్ పెట్రోల్
ఏంటో తగ్గించాలని డిమాండ్ చేసే దృష్ట్యంలో పోలీసు వాళ్ళకు ఇబ్బంది పెట్టారు. దాన్ని మేము తీవ్ర ఖండిస్తున్నాం. అదే విధంగా రాష్ట్రం గానీ కేంద్రం గానీ నిరుపేదలకు అండగా ఉండే రీతిలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిజంగా విఫలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చే నుంచి దళితులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. సామాన్య కుటుంబం ఆయన తిండి లేక పరుస్తున్నది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, సిలిండర్ ధర పెరిగిపోయింది, ఆటో డ్రైవర్ ఏడుస్తా ఉన్నాడు. ఇలా ఒక మామూలు ఒక టాక్సీ డ్రైవర్ హైదరాబాద్ లో టాక్సీ నడుపుకోవాలంటే డీజిల్ రేట్ ఏ విధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి మిత్రులారా, మీడియా మిత్రులకు కూడా దండం పెడతా ఉన్నాం. మీరు ఈ విషయాన్ని పబ్లిక్ తో చెరవ చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే పోలీసు వారు మొత్తం ఎక్కడికక్కడ అడ్డుపడుతూ ఏం మేము చేసిన అన్యాయం కూడా ఏది లేదు, శాంతియుతంగా పేద ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోలీసు వాళ్ళు అడ్డుపడుకుంటూ మమ్మల్ని అడగదోకాలని చూస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయము, ఎక్కడ ధర్మమో మీరే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అసలు ఎందుకు ఇక్కడ ఈ కేంద్రం భారతదేశాన్ని పాలిస్తుందో అర్థం కావడం లేదు. ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్క రోజులో 50 రూపాయల సిలిండర్ ధర పెరిగింది. సెంచరీ కొట్టింది పెట్రోల్ రేటు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కింద కూడా చలనం లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతేనే ఇంత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నా కూడా సామాన్యులపై ఇంత భారం పడుతున్నా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఇవి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవకపోతే యూత్ కాంగ్రెస్ తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తగిన గుణపాఠం చెబుదామని చెప్పేసి అన్ని జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మ దానం చేయాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయాలని చెప్పి మాకు పిలుపులు ఇచ్చారు. మేము శాంతియుతంగా ఈ పిలుపులు అనుసరించి ఒక దిష్టిబొమ్మ దానం చేద్దామని చెప్పి శాంతియుతంగా వస్తే పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఇలాంటి పోలీసు వాళ్ళు అడ్డుకొని తెలంగాణ వచ్చింది. పోలీసులు అడ్డుకున్నా, ఎవరేం చేసినా, చంపినా, చివరికి మేము కంపల్సరీ పెట్రోల్ డీజిల్ ధరల కోసం మా ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. పెట్రోల్ డీజిల్ సిలిండర్ కొలబట్టకు మధ్యవర్తి కుటుంబం చేయాలంటే వంటలు చేసుకోవాలంటే చాలా బాధపడుతున్నారు. అయితే ముఖ్యంగా 5 రూపాయలు యూపీఐ గవర్నమెంట్ 5 రూపాయలు పెరిగితే మొత్తం ఇక్కడ బట్టలు నింపుకున్న కేంద్ర మంత్రులు ఎంపీలు ఎటువేరు ఇప్పుడు ఎక్కడున్నారు? 100 రూపాయలకు వస్తుంది. 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క ట్యాక్స్, 21 రూపాయలు